కీలక పాత్ర అభినయం చేస్తున్నా. ప్రజారంజకుడని కళా పోషకుడని పేరు పొందిన గణపతి దేవ ఆగ్రకుమారిని నేను యుద్ధంలో కాలు మోపితే శత్రువులు తోక ముడుచుకొని పోతారు. నా వీర ఖడ్గం వింటే పై ప్రాణాలు పైనే పోతాయి. నేను రణరంగంలో వీర వాహనం చేస్తుంటే ముందు చూస్తే రుద్రమ్మ, వెనుక చూస్తే రుద్రమ్మ, ప్రక్క చూస్తే రుద్రమ్మ అంటూ ఎటు చూసిన రుద్రమ్మ అంటూ శత్రువులు పారిపోతారు. ఆంధ్రదేశ పరిపాలన చరిత్రలో మా కాకతీయకు విశిష్ట స్థానం ఉంది. మా తండ్రి గణపతి దేవుడు నాకు ఒక పక్క సంగీత నృత్య కళలు, మరో పక్క రాజనీతి ఆస్త్ర కథలు, మరో పక్క అంటూ మా తండ్రి గణపతి దేవుడు యుద్ధం చేస్తుంటే నేను ఒక్కొక్కని ఓడిస్తూ ముందుకు పోతుంటే దేవగిరి రాజు నాపై కత్తి సాచాడు. అయినా నేను జంకను విడచలేదు. పురుష వేషం వేసి విజయాన్ని సాధించాను. గ్రామీణ ప్రజల పట్ల స్త్రీల ప్రత్యేకతను ఒక అభివృద్ధి పనిగా నిర్మించాను. తవ్వించాను, గోపురాలు కట్టించాను. అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా ఒక ప్రత్యేకతను నిర్మించాను. ఆంధ్రదేశ పరిపాలన చరిత్రలో నేను ఒక వెలుగు చుక్కలా నిలిచాను. రుద్రమాదేవి జై రుద్ర.